ప్రతి విషయం అసలు మీకు తెలియని విషయం లేదు సార్. ఆఖరికి క్రికెట్ గురించి కూడా డీటెయిల్ గా చెప్తారు. చూడు సలీం, ఈ ప్రపంచంలో ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది. ఒక లెక్క ప్రకారం తయారవుతుంది. ఆ లెక్కను అర్థం చేసుకుంటే సరిపోతుంది. మీ లెక్క సార్ కాబట్టి మీకు అన్ని తెలుసాయి సార్. నేను సోషల్ చెప్తోని నాకంటే తెలుసాయి సార్. తెలుసుకోవాలి, ఇంట్రెస్ట్ ఉంటే అన్ని తెలుసుకోవచ్చు. నేను టీవీలో క్రికెట్ చూస్తున్నప్పుడు అన్ని జాగ్రత్తగా పరిశీలిస్తాను. బౌలర్ ఏ విధంగా బౌల్ చేస్తున్నాడు, బ్యాట్స్మెన్ ఏ విధంగా బ్యాటింగ్ చేస్తున్నాడు, ప్రతిదీ జాగ్రత్తగా పరిశీలిస్తాను. అలా పరిశీలిస్తే ప్రతిదీ మనం ఎంజాయ్ చేయవచ్చు. రైట్ సార్, మిమ్మల్ని కలిసిన ప్రతిసారి ఏదో చెప్తూనే ఉంటారు, ఏదో నేర్చుకుంటూనే ఉంటాను. జీవితంలో జీవిస్తున్న ప్రతి క్షణం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాల్సిందే కదా. సైబాత్ సైబాత్, మీరు చెట్లాంటి వారు సార్. చెట్లు మంచి పండ్లను, పువ్వుల్ని, నీడను, మంచి ఆక్సిజన్ ని, మంచి పర్యావరణాన్ని ఎట్లా ఇస్తుందో మీరు కూడా అందరికి అందిస్తారు సార్. చెట్టు అనగానే నాకోటి గుర్తొచ్చింది, మన స్కూల్ చుట్టూ ఉన్న గ్రౌండ్స్ లో చెట్లు నాటిస్తే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది సార్. దానికి నేనేం చేయాలి సార్? ఏ చెట్లు తేవాలో నువ్వు చూడు, ఎక్కడెక్కడ నాటించాలో నేను చూస్తాను. తప్పకుండా సార్, నా సబ్జెక్ట్ అదే కదా. మన పిల్లలందరితో ఈ పని చేస్తే చాలా బాగుంటుందయ్యా. బోత్కు చాలా బాగుంది సార్, మీ ప్రతి అడుగు అందరికి వెలుగుబాటే. పద లోపలికి వెళ్దాం పద. థాంక్స్ సార్. ఆటలు చూస్తున్నావా? నువ్వు ఆడతలేవేంద్రా? మీ నాన్న పేరేం పేరు? రామస్వామి. ఆడుకు. బాగుడికిందే, ముక్కనాలు తోండి రుచిగా ఉందే. నిజంగా హోటల్ పెట్టుంటే లక్షలు లక్షలు సమాజంలోనే. నీకోసమైతే వండుతాను గాని అందరికీ వండుతానా? ఇంది మీ భార్యాభర్తల సరసం బాగుందయ్యా. కమ్మగా తింటారు, ముక్కను బొక్కను దేన్ని వదిలిపెట్టరు. అదృష్టవంతులయ్యా మీరు. ఎవలయ్యా మీరు? నాయనా, మా లెక్కలు సరే. చూడు, నీ కొడుకు నెక్కర వెనకాల పోస్ట్ ఆఫీసు. ఇది కనిపించొద్దని ఎన్ని రకాలుగా కవర్ చేస్తున్నాడో తెలుసా? చికెన్ కమ్మగా ఉన్నదని తింటున్నావు, తిన్నది ఎన్ని రోజులుంటుందయ్యా?
పొద్దున తిన్నది పొద్దుముకి వా. కమ్మగా తింటే కడుపునిద్దమో గాని కన్నకొడుకు ప్రయోజకుడైతే దేశానికి వంశానికి కుటుంబానికి పేరొస్తుందయ్యా. తినద్దంటలేను నేను, కాని పిల్లల పట్ల కూడా కాస్త ఆలోచించాలయ్యా. నీ కొడుకు దృష్టంతా చిరుల మీద ఉంటే ఇక పాఠాలే వింటాడు, లెక్కలేం చేస్తాడు. చిత్తం చిరుగుల మీద, దృష్టంతా పాఠం మీద. నా దగ్గర చదువుకునే పిల్లలంతా నా పిల్లలే. వాళ్ళు బాధపడుతుంటే నేను చూడలేను. అందుకే ఇవన్నీ చెప్పా. ఏమీ అనుకోవద్దు, వస్తా. హలో 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 హలో, నువ్వు మా లెక్కల సార్ కొడుకు కదూ? అవును. మీరు? నేను మీ నాన్న శిష్యుణ్ణి. మీ ఇంటికి వచ్చినప్పుడు నేను చూసిన. అచ్చాచా, అట్లానా? నీ పేరు కూడా నాకు గుర్తున్నది, రామాంజం కదా? అవునవును, నిజమే. ఇప్పుడు మా సార్ ఎట్లున్నారు? అంతా మంచే. మంచే. మా సార్ కూడా అందరు మంచి కోరుతాడు. ఆయన దయ వల్ల నేను మంచిగా సెటిల్ అయినా. అచ్చా, ఎక్కడ పనిచేస్తున్నావు? అమెరికాలో సిలికాన్ వ్యాలీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరా? అంటే బాగానే సంపాదిస్తాను అన్నమాట. అక్కడ కూడా జీతంతో పాటు గీతం కూడా బాగానే దొరుకుతుందా? అక్కడ అట్లాంటివి ఉండయి. నేను సార్ దగ్గర చదువుకున్నాను, అట్లాంటి పాపిస్ట్ సొమ్ము నేను తీసుకోను, లేకపోతే నేను స్టార్ స్టూడెంట్ అని ఎట్లా చెప్పుకుంటా? అవును, మా నాన్న చాలా నిజాయితీపరుడు. సార్ నిజాయితీపరుడే కాదు, నిజాయితీగా బతుకుమని అందరికీ చెప్పిండు. అందుకే సార్ని అందరు తలుచుకుంటారు. చాలా సంతోషం మా నాన్న స్టూడెంట్ను కలిసినందుకు. నిన్ను కలిసినందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. వీలైనప్పుడు అలా మీ ఇంటికి వస్తా, సార్ని కలుస్తా. తప్పకుండా రండి సార్. థ్యాంక్ యూ. ఆదివారం అని పుస్తకాల పని పెట్టుకున్నట్టున్నాడు సారు. కూర్చో. జ్ఞానాన్నిచ్చే వాటిని గౌరవంగా చూసుకోవాలి, భద్రంగా దాచుకోవాలి. చాలా మంచి మాట చెప్పింది సార్. ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు, ఊరికే ఉండరు. నిజమే, దేవుడు మనల్ని పనిచేయడానికే పుట్టించాడు. ఉట్టిగా ఎట్లా ఉంటామయ్యా? పనే దైవం అందుకే అన్నారు కదా సార్. నిజమే కదనయ్యా, నీకు కూడా ఏదో పనుండే నా దగ్గరకు వచ్చుంటావు. నాకు పెద్ద పనే, మీరు చేస్తే సాయం అవుతుంది. సహాయం చేయడానికి నా చేతులు ఎప్పుడు రెడీ. ఏం కావాలి? నా బిడ్డకు పెళ్లి చూపు, మంచి సంబంధం. మీలాంటి పెద్ద మనసు వచ్చి కూర్చుంటే మాకు గౌరవం, పెద్దరికంగా ఉంటుంది. ఓకే, చాలా సంతోషమయ్యా. ఎప్పుడు రావాలి, ఎన్ని గంటలకు రావాలి? పది లక్షల కట్నం ప్లస్ పెట్టుబడులు పెడతానంటే మాట్లాడుకుందాం. ఏమంటావు? ముందు పిల్లగానికి పిల్ల నచ్చిందో లేదో. ఇచ్చుడు ఖచ్చితంగా చెప్తే నచ్చుడు సంగతి చెప్తాం. ఒకరికొకరు నచ్చితే మాట ముచ్చట మాట్లాడుకుందాం. నా పెళ్లికి మా నాయనని తీసుకుపోలే, 10,000 కట్నం ఇస్తేనే పెళ్ళన్నాడు. ఇచ్చుడు బిడ్డదే ఖాయం చేసిండు. నేను సంసారం చేయలే, 10,000 వ్యాపారం చేసినా లక్షలు సంపాదించిన గట్టని నా కొడుకు. ఏమంటావు? 10 లక్షలంటే కష్టం, ఏమైనా కొంచెం తక్కువ చేస్తే. నా దగ్గర ఫిక్స్డ్ రేట్, ఎక్కువ చెప్పి తక్కువ చేసుడు, డిస్కౌంట్లు ఇచ్చుడు, బేరలాడు, గసండి నా దగ్గర నడవవు. నీ పద్ధతి నాకు నచ్చింది, చాలా ఓపెన్ గా మాట్లాడుతున్నావు. గంతే సార్ ఆ పద్ధతి, అంతా ఓపెనే. అయితే ఆర్ నైతో పార్. మరి నీ సంగతి ఏంటి గోపాల్? అదే, అన్ని పైసలు అరేంజ్ చేయాలంటే కొంచెం. మొత్తం పైసలు ఒక్కసారి అయితేనే ఏ పనైనా. ఇన్స్టాల్మెంట్ సిస్టమ్, బ్యాంక్ ఈఎంఐ సిస్టమ్ నా దగ్గర ఉండదు.
అది లెక్క. లెక్కంటే గట్లుండాలి. గోపాల్, ఓసారి నీ ఫైనాన్షియల్ బడ్జెట్ చూసుకొని మాట్లాడితే మంచిది. ఏమంటావు? ఏమనుకోకండి, ఓ వారం రోజుల్లో అన్ని లెక్కలు సరిచూసుకొని అసలు సంగతి తర్వాత చెప్తాను, సరేనా? అట్లే గాని తొందర ఏముంది? ఫైనాన్షియల్ మ్యాటర్ ముందు, ఫ్యామిలీ సెటప్ తర్వాత. పదరా పోదాం. ఏంది గోపాల్, ఏమంటావు? అర్థమైతలే సార్, మంచి సంబంధం అనుకున్నా, ఏమైతదో. నన్ను మాట చెప్పమంటావా? వింటావా? నీ బిడ్డలాంటి అమ్మాయి వాడికి దొరకడం చాలా అదృష్టం, కాని వాడు పైసల మోజులో ఉన్నాడు, వదిలిపెట్టు. నీకిష్టమైతే నీ బిడ్డ నా ఇంటి పెద్ద కోడలవుతుంది. ఏమంటావు? పైసా కట్నం వద్దు సార్. మీ అమ్మాయిని చూసిన తర్వాత నీ బిడ్డలాంటి అమ్మాయి నా కొడుకు భార్య అయితే బాగుంటుందని అనుకుంటున్నాను. నీకిష్టమైతేనే సార్. నీ కొడుకుతో నా బిడ్డ పెళ్ళవుతుందంటే అంతకన్నా అదృష్టం ఏముంటది? అయితది, తప్పకుండా అయితది. కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదు అంటారు, అట్లా అనుకోకుండా పోయి నా కొడుక్కి కోడలు తీసుకొచ్చాను. మీ కొడుకు కోడం గ్రేట్ సార్. ఒకప్పుడు అంటే నేను రిటైర్ కాకముందు నా మాటకు ఎంత విలువిచ్చేవారంటే ఎదురు చెప్పేవారు కాదు, నేను ఎంత అంటే అంత. ఇంకో విషయం చెప్తాను, నీకు బోరేం కొట్టిట్లేదు కదా? లేదు సార్, చెప్పండి. జీవితంలో రెండు ఇన్సిడెంట్స్ జరిగినాయి, ఒకటి విషాదకరమైనది, మరొకటి సంతోషకరమైనది. ఒకరోజు నమస్కారం సార్. నమస్కారం. నేను సార్ శివని. నా స్టూడెంట్ వై ఉంటావు కానీ గుర్తు రావట్లేదు. నేను సార్ శివని. కూర్చో. శివ అంటే ఏ శివ? శివ సినిమా చూసి శివ శివ అని గడిబిడి చేస్తుంటే మీరు నన్ను బాగా కొట్టిండ్రు. తర్వాత మీరు కూడా సినిమా చూసి బాగుందిరా సినిమా అని చెప్పిండ్రు, బాగా చదువుకోరా అని చెప్పారు. గుర్తుకొచ్చినవరా శివ? ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు? ఇంజనీరింగ్ చేసి అమెరికాకి వెళ్ళాను సార్. అక్కడ సిలికాన్ వ్యాలీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేస్తున్నాను. వెరీ గుడ్, సంతోషంగా ఉంది నాయన. సార్ మీరేం మారలేదు సార్? మారను, మారాల్సిన అవసరం లేదు. ఇది తీసుకోండి సార్. ఎందుకురా నాకు ఇది? ఏదో నా సంతోషం కొద్ది సార్. నీ సంతోషం సరేరా, కానీ నాకు సంతోషం వద్దా? చెప్పండి సార్, మీ సంతోషం ఏంటి? జీవితంలో స్థిరపడ్డావు, బాగా సంపాదించావు, తల్లిదండ్రులను కూడా సుఖపెడుతున్నావు. ఒక శిష్యుడు సక్సెస్ అయిందంటే ఇంతకన్నా ఆనందం ఏముందిరా? కానీ ఒక చిన్న పని చేసి పెట్టాలరా. చెప్పండి సార్, ఏం చేయమంటారు? మన స్కూల్ను చూసావుగా, అక్కడ ఆడపిల్లలకు టాయిలెట్స్ లేవు. కొంతమంది ఆడపిల్లలు స్కూలుకు రావడం మానేశారు. ఎంతమందికి ఎన్నిసార్లు చెప్పినా స్పందించట్లేదు. ఆ పని చేయగలవారు? ఎంత మాట సార్, అది నా బాధ్యత, తప్పకుండా చేస్తా సార్. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మీరు నాకు ఆదర్శం సార్. మరి పరెప్పుడు స్టార్ట్ చేద్దాం? ఈ గిఫ్ట్ మీరు ఎప్పుడు తీసుకుంటే అప్పుడు నుంచే స్టార్ట్ చేద్దాం సార్. గిఫ్ట్ వద్దురా నాకు. ప్లీజ్ సార్ తీసుకోండి, లేకపోతే నేను హర్ట్ అవుతాను, చాలా డిసప్పాయింట్ అవుతాను. ప్లీజ్ తీసుకోండి. ఆ విధంగా నా శిష్యుని సహాయంతో స్కూల్లో కాస్త డెవలప్మెంట్ చేయించగలిగాను. అలాగే నా శిష్యులు ఎవరైతే మంచి మంచి పొజిషన్ లో ఉన్నారో వాళ్లతోని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్న విద్యార్థులకి సహాయం చేయించగలిగాను. ఒకరోజు నా క్రమశిక్షణ, నా సంస్కారం, నా మంచితనం ఇవేవీ అక్కడికి రాకుండా బడిలో చివరిసారిగా లాంగ్ బెల్ మ్రోగినట్లు
నా జీవితంలో వడితో లాంగ్ బెల్ మ్రుగింది. రేయ్ చేర్స్ తెచ్చరా, పూలు తెచ్చరా, పూలు అటుపళ్ళు తెచ్చరా, ఆ కుర్చీలు ఇటు తీసుకురండి. ఆ చేర్స్ ముందేయండిరా, అక్కడ నాలుగేయండి, ఈ ముందో నాలుగేయండి, ఇటు పక్కనేయండి, ఇటు పక్కనేయండి, సరిగా ఇక్కడ ఇంకో రెండు తెచ్చేయండి, ఇక్కడ తీసుకురండి. ఏమిటే ఈ హడావిడి? వీడుకోలు సభ సార్. వీడుకోలు సభ? అవును సార్. ఎవరికి? నీకే సార్. నాకా? ఎందుకు? ఈరోజు మీరు రిటైర్ అవుతున్నారు సార్. ఏంటి రిటైర్ అవుతున్నానా? అసలు నాకు గుర్తే లేదయ్యా. మనం మర్చిపోయినా గవర్నమెంట్ మర్చిపోదు కదా సార్. నిజమే, గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద నడుస్తుందయ్యా, దానికి దయదాక్షిణ్యాలు ఉండవు. సార్ మీరు రిటైర్ అవుతున్నారు ఊహించుకుంటేనే దుఃఖం వస్తుంది సార్. సరే, నీ పని చూసుకో. అలాగే సార్. వెల్. అలాగే. ఏ పిల్లలు, చైర్లన్నీ లైన్ గేయండి. నేను గవర్నమెంట్ హై స్కూల్లో లెక్కలు చెప్తాను. నేను మొదటి నుంచి ఖచ్చితమైన మనిషిని, క్రమశిక్షణగా ఉండాలనుకుంటాను, ఉంటాను కూడా. పిల్లలకు మంచి విద్యను అందించాలన్నదే నా ఆశయం. విద్య విజ్ఞానాన్ని, వినయాన్ని, వివేకాన్ని, వ్యక్తిత్వాన్ని, విషయ పరిజ్ఞానాన్ని ఇస్తుంది. భావి భారత పౌరుడు భవిష్యత్తులో దేశానికి, ప్రాంతానికి, కుటుంబానికి తనకు ఎలా ఉపయోగపడాలి, వారిని అలా తీర్చిదిద్దడంలో టీచర్ది గురుతరమైన బాధ్యత. ఆ బాధ్యతను ఒక ఉద్యోగిలా కాకుండా ధర్మంగా, త్రికరణ శుద్ధిగా నిర్వహించడం, అలా నేను మనసా వాచా కర్మనా కోరుకుంటాను.